ఎన్నికల ప్రచారంలో మనమందరం కూడా ఎన్నికల ప్రణాళికల్లో కొన్ని హామీలు ఇచ్చాం మొట్టమొదటిసారిగా మీటింగ్ లో మాట్లాడే మునుపు ఏ ఫైల్స్ అయితే నేను 1 2 3 సంతకాలు పెడతా అన్నానో అవి సంతకాలు మీ సమక్షంలో పెట్టాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను మొదటి సంతకం ఏదైతే రైతులు డాక్రా మహిళలు చేనేత కార్మికులు బాగా అప్పులు చేసి కేంద్ర రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాల వల్ల పూర్తిగా నష్టపోయారు అలాంటి వారిని ఆదుకోవడానికి ఒక కమిటీ చేసి విధి విధానాలు నిర్ణయించి 15 రోజుల లోపల ఒక రిపోర్ట్ ఇచ్చి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఖరీఫ్ రుణాలు ఇచ్చే విధంగా 45 రోజుల్లో ఫైనల్ గా రిపోర్ట్ తెప్పించి రైతులకు అదే మార్గా డాక్రా సంఘాలకు చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి మొదటి సంతకం నేను చెప్పిన సంతకం మొదటి సంతకం పెడుతున్నాను అదే మార్గా పేదవాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వృద్ధులు వితంతువులు ఇలాంటి వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా తగ్గించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కనీసం వృద్ధులకు వితంతువులకు 1000 రూపాయలు నెలకు పింఛను ఇవ్వాలని అదే కూడా గాంధీ జయంతి రోజు నుంచి అక్టోబర్ 2 నుంచి దీన్ని అమలు చేసే విధంగా రెండో సంతకం వికలాంగులకు కూడా రెండు స్లాబ్ల కింద 1500 వరకు వారికి కూడా ఏదైతే వికలాంగులు పింఛను ఇవ్వడానికి రెండో సంతకం పెడుతున్నానని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో తాగడానికి కూడా నీళ్లు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా గ్రామాల్లో నీళ్లు లేక ఆడబిడ్డలు మైళ్ళు తరబడి నడిచే పరిస్థితి వచ్చింది అందుకనే ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలకు మంచినీరు ఇస్తామని 2 రూపాయలకి 20 లీటర్ల మినరల్ వాటర్ కూడా అన్ని గ్రామాల్లో సరఫరా చేసేందుకు మన కార్యక్రమాన్ని సరఫరా చేస్తున్నాం దీనికి మూడో సంతకం పెట్టాం ఈరోజు ఆడబిడ్డలు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బెల్ట్ షాపులు తాగడానికి మంచినీళ్ళు లేవు కానీ బెల్ట్ షాపులు మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని బెల్ట్ షాపుల్ని పూర్తిగా రద్దు చేయడమే కాకుండా ఆయనపైన యాక్షన్ తీసుకోవడానికి నాలుగో సంతకం పెడుతున్నాం అదే కాకుండా ఉద్యోగస్తులు చాలా పెద్ద ఎత్తున పనిచేశారు ఎంప్లాయీ వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని కూడా పోరాడారు అందుకని ఉద్యోగస్తులందరినీ ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి అవన్నీ నేను పరిశీలిస్తాను అయితే 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉద్యోగస్తుల యొక్క వయస్సు పెంచేదానిపైన 5వ సంతకం పెడుతున్నాం అదే సమయంలో నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాను ఏమాత్రం కూడా మీకు అన్యాయం జరగకుండా గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి పని చేసే విధానాన్ని తెలుగుదేశం పార్టీ రూపొందిస్తామని వారందరికీ హామీ ఇస్తున్నాను అయితే ఈరోజు పెద్దలందరూ వచ్చారు మనవల్ని ఆశీర్వదించడానికి కేంద్రంలో హోంశాఖ మంత్రులు బీజేపీ దేశ అధ్యక్షులు రాజనాథ్ సింగ్ గారు వచ్చారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు అదే మరిగా ఎప్పుడు కూడా నేను ఏ కార్యక్రమం చేసినా పూర్తిగా సహకరించినటువంటి పెద్దలు ఈ దేశంలో ఎవరైనా నీతి నిజాయితీగా రాజకీయాలు చేశారంటే అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి
ఎల్కే అద్వానీ గారు వారికి మన రాష్ట్రం గర్వపడే విధంగా ఈ రోజు కేంద్రంలో ఉంటూ తెలుగు వారి హక్కులు కాపాడుతున్నటువంటి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి అదే మార్గ ఈ రోజు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడూ కూడా తెలుగు దేశం పార్టీతో మన నాయకుడు ఎంటి రామారావు గారు ఉన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నటువంటి ప్రకాష్ సింగ్ బాదల్ గారికి అదే మార్గ ఈ రోజు రాజస్థాన్ సీఎం గా రెండోసారి ఎంపికై ఎప్పుడూ కూడా మనవన్న మన పార్టీ అన్న మన నాయకుడన్న ఎంతో అభిమానంతో ఉన్నటువంటి వసుంధర రాజే గారికి అదే మరి గౌరవనీయులు పెద్దలు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయినటువంటి రమణ సింగ్ గారికి అదే మరిగా ఈరోజు గుజరాత్ సీఎం గారు గౌరవనీయురాలు ఆనంది పటేల్ గారికి గోవా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆయన అంతా ఆశించేవాడు తెలుగుదేశం బీజేపీ పొత్తు ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తి అలాంటి గౌరవనీయులు మనోహర్ పరికర్ గారు నాగాలాండ్ ముఖ్యమంత్రి గౌరవనీయ టిఆర్ జలాన్ గారు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మురళి మనోహర్ జోషి గారు ఆ రోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చాయంటే వారి యొక్క కృషి వల్ల వచ్చాయి. వారికి అదే మరిగా శివసేన అధ్యక్షులు ఉదయ్ ఠాకరే గారికి గౌరవనీయులు ఈరోజు హైదరాబాద్లో మెట్రో వచ్చిందంటే ఆ రోజు పూర్తిగా సహకరించినటువంటి అనంత్ కుమార్ గారికి గౌరవనీయులు మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి కేంద్రంలో మంత్రి అశోక్ గజపతిరాజు గారికి అదే మరిగా గౌరవ మంత్రివర్యులు కలరాజ్ మిశ్రా గారికి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు హర్షవర్ధన్ గారికి మొన్న అలయన్స్లో పెద్ద ఎత్తున కృషి చేసి మన పొత్తును జయప్రదం చేసినటువంటి పీయూష్ గోయల్ గారికి మన రాష్ట్ర ఆడబిడ్డ తెలుగు జాతి ఆడబిడ్డ గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారికి గౌరవనీయులు మన రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉండి సెక్రటరీగా ఉండి ఈ పొత్తుకు ప్రాటుపడినటువంటి ప్రకాష్ జవదేకర్ గారికి అదే మరిగా గౌరవ మంత్రివర్యులు సోనోవాల్ గారికి గౌరవనీయులు వైకో గారికి అదే మరిగా డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి గౌరవనీయులు కురియన్ గారికి అదే మరి ఏఐడిఎంకే వైద్య లింగం గారికి అదే మరి ఐఎన్ఎల్డి నాయకులు అభయ్ చౌతాల గారికి అదే మరిగా ఐకే గుజరాల్ గారి కుమారుడు ఈ పొత్తుకు చాలా పెద్ద ఎత్తున సహకరించి ఈ పొత్తు నిజం చేసినటువంటి నరేష్ గుజరాల్ గారికి బీజేపీ నాయకులు విజయ్ గోయల్ గారికి అదే మరిగా జనసేన అధ్యక్షులు ఆయన పార్టీ పెట్టిన నా వల్ల ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కావడానికి వీలు లేదు. కాంగ్రెస్ పోవాలి. దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి అదే మరి గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారికి అదే మరిగా పెద్దలు స్పిరిచువల్ లీడర్ అయినటువంటి మాకందరికి కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఒక స్పిరిచువాలిటీలో మమ్మల్ని తయారు చేసినటువంటి పండిట్ రవిశంకర్ గారికి గురూజీ గారికి అదే మరిగా వివేక్ ఓబ్రాయ్ గారికి మొన్న ఢిల్లీలో నేను కలిశాను. కలిసినప్పుడు ఆయన రిమైండ్ చేశాడు పరిటాల రవీంద్ర ఒక సినిమా తీశాడు ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత పరిటాల రవీంద్ర చనిపోయాడని వారు చెప్పినప్పుడు ఆయన సతీమణికి నేను మంత్రిగా ఇస్తున్నాను మీరు కూడా రమ్మంటే ఈరోజు ఆయన వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు.
ఈరోజు మిమ్మల్ని అందర్ని చూస్తా ఉంటే నాకు కొండంత ధైర్యం ఎక్కడా లేనటువంటి శక్తి నాకు వచ్చింది ఈరోజు కొంతమంది అంటున్నారు ఏదో ఈ మీటింగ్ హంగామా చేస్తున్నామను పండగ చేసుకుంటున్నామను రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ ప్రమాణం ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేసామో ఈ స్వీకారం చేసింది మీలో ఉండే అభద్రతా భావాన్ని పూర్తిగా పోగొట్టి మేము చెప్పిన మాట ప్రకారం ఉంటాం మళ్ళీ మీకు అండగా ఉంటాం మీరు కూడా సహకరించమని ఒక డెడికేషన్ డేగా ఈ రోజు సమావేశమయ్యాం ఇక్కడ హంగామాలు లేవు ఈ రోజు ఒకసారి మీరు చూస్తే దేశంలో ఉండే నాయకుల్ని అందర్ని కోరాం ఇంత మునిపే గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు రాజనాథ్ సింగ్ గారు అద్వానీ గారు చాలా స్పష్టంగా చెప్పారు జరిగిన అన్యాయం చెప్పారు మేము అండగా ఉంటామని చెప్పారు మన కష్టాల్లో ఉన్నప్పుడు మేము అండగా ఉంటామని కొండంత ధైర్యం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండే నాయకులకి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాళ్ళందరినీ పిలిచామంటే నేను కూడా చాలాసార్లు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను కానీ ఎప్పుడూ ఎవరిని పెద్దగా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు ఈరోజు ఇంత మునిపే వెంకయ్య నాయుడు గారు చెప్పారు మనం ఎక్కడున్నామో మనకే అర్థం కాదు ఎక్కడ రాజధాని ఉండాలో తెలియదు మన పిల్లలు ఎక్కడ చదువుకోవాలో తెలియదు ఈరోజు జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉద్యోగాలు లేని పరిస్థితి అదే మారిగా కరెంటు కానీ త్రాగునీరు కానీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలనుంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసరం ఇష్టానుసారంగా చేసి ఈరోజు మనల్ని ఈ ఇబ్బందులు దించే పరిస్థితికి వచ్చారు నేను కేంద్ర నాయకుల్ని ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మనం కసిగా పనిచేద్దాం అధైర్యపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు పోదాం ఆ శక్తి తెలుగు జాతికి ఉంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మొన్న జరిగిన ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉండే వాళ్లే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ సహకరించారు అందరూ భయపడిపోయారు అభద్రతా భావానికి లోనయ్యారు మళ్ళీ ఎన్నికల్లో ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాకపోతే మన జీవితాలు ఏమవుతాయనో అందరూ భయపడ్డారు పూజలు చేశారు ఎన్నో దేవుళ్లకు మొక్కున్నారు అదే మరి పూర్తిగా సహకరించారు అందుకనే ఈ విజయం నా ఒక్కడిది కాదు మన ఒక్కడిది కాదు ఈ విజయాన్ని తెలుగు ప్రజలకే అంకితం చేస్తున్నానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలు రాత్రింబగుళ్ళు పనిచేశారు ఏమాత్రం కూడా భయపడకుండా పనిచేశారు 10 సంవత్సరాలు మనం అపోజిషన్ లో ఉన్నాం 10 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాం ఈరోజు కార్యకర్తలు చూపించిన చొరవ వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అలాంటి కార్యకర్తలకి ఈ విజయాన్ని అంకితం చేశాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలకి ప్రజలకి శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అంతేకాదు ఈరోజు మన పరిస్థితి మనం ఆలోచించుకోవాలి ఈరోజు నేను ఇక్కడ తిరుపతిలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో నేను చెప్పాను హైదరాబాద్లో నేను ప్రమాణ స్వీకారం చేయను సీమాంధ్రలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆ రోజు చెప్పాను దాని ప్రకారమే ప్రమాణ స్వీకారం ఇక్కడ చేశాను అంతేకాదు మొన్ననే లెజిస్లేచర్ పార్టీ మీటింగు తిరుపతిలో పెట్టుకుని లీడర్గా ఎంపిక చేసుకున్నాం హైదరాబాద్లో మహానాడు పెట్టుకున్నాం మళ్ళీ మొదటి కేబినెట్ మీటింగు విశాఖపట్నంలో పెట్టుకుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత డీసెంట్రలైజేషన్లో అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మీ అందరి సహకారం కావాలి మీ ఆశీస్సులు కావాలి నేను ఒకటి హామీ ఇస్తున్నా మళ్ళీ ఒక రాజధాని కట్టే వరకు
నెంబర్ 1 కూలీగా నేను పని చేస్తాను నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా ఆశీర్వదిస్తామని గట్టిగా మీ అభినందనలు కూడా తెలియజేయమని కోరుతున్నా ఈ రోజు మన కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు నాకే ఈ రోజు ఎంత తప్పు ఉంది ఎంత ఆదాయం వస్తుంది రేపు జీతాలు ఎట్లిస్తాం అనేది కూడా మనకు తెలియని పరిస్థితి దీనికి కేంద్రం ముందుకొచ్చి వాళ్ళు పూర్తిగా సహకరించారు మొన్న మీరు చూశారు పోలవరం విషయంలో వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకొని ఈ రోజు పోలవరం వచ్చింది తప్ప లేకపోతే కాంగ్రెస్ ఆడిన నాటకాలు కపట నాటకాలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం ఒక మాట చెప్పి ఇంకొక విధంగా చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను మనం కష్టపడదాం శ్రమ చేద్దాం మళ్ళీ కేంద్రం అంతా ఉంది నాయకులందరూ కూడా సంఘీయ భావాన్ని తెలియజేశారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడ లేరు ప్రధానమంత్రి గారు కానీ ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి తప్పకుండా ఆయన హామీ ఇచ్చారు మీటింగ్‌లో కూడా చెప్పారు మనకు ధైర్యాన్ని ఇచ్చారు వారి నాయకత్వంలో బీజేపీ అగ్ర నాయకత్వంలో ఎన్డీఏ నాయకత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే ఈ ప్రాంతం 2008 లో ఇక్కడే యువ గర్జన పెట్టాం చరిత్ర సృష్టించాం మళ్ళీ ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టాం ఇది రాబోయే రోజుల్లో తెలుగు జాతి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఒక చరిత్రలో మిగిలిపోతుంది అలాంటి ఘటన ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ సమయంలో మన నాయకుడు ఎన్టీ రామారావు గారి గురించి ఒక్కసారి మనం మననం చేసుకోవాలి ఒక యుగ పురుషుడు తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ని ఎప్పుడు కూడా తెలుగు జాతి మర్చిపోలేదు అలాంటి మహానాయకుడు ఇక్కడి నిమ్మకూరులో పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడే మనం ఒకసారి చూస్తే కృష్ణా నది పోతా ఉంది ఒక పవిత్రమైన నది అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే తెలుగు వారు అన్ని విధాల ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేశారు ఆ రోజు మీరు చూస్తే పింగళ వెంకయ్య గారిని చూస్తే జాతీయ జెండా రూపొందించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని చూస్తే ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని ప్రాణత్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చూస్తే ఆంధ్ర కేసరిగా ముందుకు పోయారు ఇంకో పక్కన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి గుండెల్లో దడబుట్టించారు గౌత లచ్చన్న ఆ రోజుల్లో బ్రహ్మాండంగా పేదవాళ్ల కోసం పోరాడారు వాళ్ళ స్ఫూర్తి ఉంది ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి నాయకుల వల్ల దేశంలో దేశ అభివృద్ధి కోసం మన రాష్ట్రం పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసిన పని వల్ల రాష్ట్రంలో సీఎం ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది తెలంగాణలో కూడా ఏమీ రాలేదు ఈ దేశంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదు రాబోయే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఇష్టానుసారంగా చేశారు మనకు కష్టాలు తెచ్చారు వాళ్ళైతే ఇంటికి పోయారు మనకు కష్టాలు కన్నీళ్లే మిగిలాయి అందుకోసమే దీన్ని చూసి ఎంతో మనకు నష్టం జరిగింది ఈ నష్టాన్ని మనం పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మనం అందరం కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న చూశాను ఇంకా నేను ప్రమాణ స్వీకారం ఈరోజు చేశాను వారం రోజుల నుంచి ఎక్కడెక్కడి నుంచో రాజధాని కోసం డబ్బులు పంపిస్తున్నారు బంగారు ఉంటే వాళ్ళ మెడల్లో ఉంటే బంగారు కూడా తీయించారు ఒకప్పుడు స్వాతంత్ర పోరాటానికి చేశారు దేశం ఇబ్బందుల్లో ఉంటే చేశారు మళ్ళీ ఈరోజు ఈ పని చేసే అందరూ కూడా త్యాగం చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రేపు రాబోయే రాజధానికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా కనీసం ఒక ఇటుకైనా సరే
వాళ్ళ తరపున పంపించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందరి కాంట్రిబ్యూషన్ అవసరం, అందరి చందాల అవసరం, అప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుంది. అదే మార్గం ఈరోజు న్యాయం కోసం పోరాడారు ఏపీ ఎన్జీఓస్ పోరాడారు, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు పోరాడారు, వారికి ఒకటి హామీ ఇస్తున్నా, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయమని పోరాడినప్పుడు కేసులు పెట్టారు, ఆ కేసులన్నీ పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నాను. ఇంటెలెక్చువల్స్ పోరాడారు, రైతులు పోరాడారు, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన, దేశం 20 సంవత్సరాలు ఎనిక్కెళ్లిపోయింది. మనం కూడా ఇబ్బందులు పడ్డాం, దేశానికి ఒక సమస్య, మనకు 2-3 సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఇంత మునిపే 10 సంవత్సరాలు పోరాడి అనేక హామీలు ఇచ్చాం, ఆ హామీలు నిలబెట్టుకోవడానికి ఇప్పుడే కొన్ని సంతకాలు పెట్టాను, రాబోయే రోజుల్లో కూడా ఈ హామీలన్నీ నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈరోజు కేంద్రంలో ఉండే నాయకులను ఒకటే కోరారు, నేను వారిని కోరింది తెలంగాణ విభజించిన తర్వాత, సీమాంధ్ర విడిపోయిన తర్వాత 2 ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సీమాంధ్రలో పునాదుల నుంచి పని ప్రారంభించాలి, అనేక సమస్యలు ఉన్నాయి. నేను వారిని కోరింది 10 ఏళ్ళ లోపల 2 ప్రాంతాలని అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి అయ్యేడుగా సీమాంధ్రకి న్యాయం చేయమని వారిని కోరాను, నిధులు ఇమ్మని కోరాను, పాలసీలన్నీ కూడా మనం అభివృద్ధి కావడానికి దోహదం చేయమని వారిని కోరాను. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు ఒక మాట చెప్పాడు, నాకు ఏమాత్రం అనుమానం లేదు, సీమాంధ్ర కేంద్రం కానీ కొంత సహకారం ఇస్తే మన కాళ్ళపైన మనం నిలబడమే కాదు, భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 రాష్ట్రంగా తయారు చేస్తాం, కసితో పనిచేస్తాం, ముందుకు పోతాం, దేశ అభివృద్ధి కూడా మనం దోహదం చేస్తాం. కానీ ఈరోజు 58% జనాభా ఉండి ఈ రాష్ట్రాన్ని రాజధాని ఎక్కుండాలో చెప్పకుండా, మనకు ఏ వస్తువులు ఇవ్వకుండా కట్టుబట్టలతో కేంద్రం నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. దానిపైన ఈరోజు ప్రజలు కూడా వాళ్ళ మీద కసి తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనకు పూర్తిగా సహకరిస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేరుస్తాం. నేను ఒకటే కోరుతున్నాను, మనకు తీర ప్రాంతం ఉంది, 12-14 పోర్టులు ఉన్నాయి, బ్రహ్మాండంగా తెలివైన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడే ఉన్నారు, దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈ ప్రాంతంలోనే ఉన్నారు, చదువుకున్న పిల్లలు ప్రపంచం అంతా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వస్తువులు చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, నాకు అనుమానం లేదు, దేశంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పూర్తిగా అవినీతి నిర్మూలన చేస్తారు, పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది, ఆ సిద్ధాంతంతోనే మనం కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం ఉంది, ఒక కోపం ఉంది, దీన్ని కసిగా మార్చుకుందాం. మనకు వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, మానవ వనరులున్నాయి, అన్నీ కూడా ఉపయోగించుకుందాం, మనకుండే తెలివితేటలు ఉపయోగించుకుందాం, కష్టపడి పనిచేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే వరకు రాత్రి మగుళ్ళు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతున్నాం, సహకరించమని కోరుతున్నాం. భారతదేశంలోనే మన రాష్ట్రం సన్ రైజ్ కంట్రీగా ఉంది, ఈస్ట్ కోస్ట్ లో మన రాష్ట్రం ఉంది, అది కూడా మీరు చూసినప్పుడు సెంట్రల్ లో ఉంది. ఈ రాష్ట్రంలో అనేక వనరులున్నాయి, ప్రస్తుతం కష్టంలో ఉన్నాం, భవిష్యత్తులో కూడా తుఫాను కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అధిగమించాలంటే శ్రమ తప్ప, కష్టం తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి రాష్ట్రంలో ఉండే ప్రజలకి, ప్రత్యేకంగా పేదవాళ్ళకి
రైతులకు ఒకటి హామీ ఇస్తున్నా, నేను మీ వాడిగా ఉంటాను, అందరి వాడిగా ఉంటాను. మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా ఉండి మీ కష్టాలు పూర్తిగా తీర్చడానికి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తితో పని చేస్తాను. నాకు కేంద్రంలో ఉండే ఎన్డీఏ పూర్తిగా సహకరిస్తుందని చెప్పి నమ్మకం ఉంది. ఇద్దరం కలిసి హామీ ఇచ్చాం, అందుకనే ఇప్పటికే కొన్ని పనులు ప్రాసెస్ చేశారు. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా రావాల్సింది, కొన్ని కారణాల వల్ల వారు రాలేకపోయారు, కానీ వారి యొక్క మనసంతా ఇక్కడే ఉంది. అందుకనే మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేద్దాం, ఒక సన్రైజ్ కంట్రీగా తయారు చేద్దాం, అంతేకాదు ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేద్దాం, పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేద్దాం. దీనికి నిరంతరం కష్టపడదాం. మన కష్టంతో తోడుగా ప్రారంభంలో కేంద్రం కూడా సహకరిస్తే, న్యాయం చేస్తే అన్ని విధాల పైకొస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోనటువంటి రోజుది. ఇంత బ్రహ్మాండంగా స్పందించారు, సహకరించారు, నిండు మనసుతో ఆశీర్వదించారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఇంత మునిపే మనం మహానాడులో చెప్పాం, 20 కోట్ల రూపాయలతో మహానాడులో కార్యకర్తలకు ఒక నిధి కూడా ఏర్పాటు చేశాం. కార్యకర్తలను ఆదుకుంటాం, ప్రజలకు న్యాయం చేస్తాం, పేదవాళ్లకు అంకితమైన భావంతో పనిచేసి రైతులను ఆదుకుని ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులకి, కేంద్ర మంత్రులకి, అదే మరిగా అద్వానీ గారికి, మిగిలిన నాయకులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.